ఓకే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగ్గా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ సినిమా థియేటర్లు తెలంగాణలో క్లోజ్ చేస్తాం అంటే సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ యొక్క నడుస్తాయి కానీ సింగిల్ స్క్రీన్లు క్లోజ్ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటే ఆ థియేటర్లు క్లోజ్ చేయడం మీద అంటే చాలామంది వ్యతిరేకతను చూపిస్తున్నారు ఎందుకు అంటే చిన్న సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు చిన్న సినిమాల వల్ల మాకు లాస్ వస్తుంది అని కూడా చెప్తున్నారు వాళ్ళు అయినప్పటికీ అందులో పనిచేసే వాళ్ళకు వీటికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు ఈవెన్ థియేటర్లు అన్ని రోజులు క్లోజ్ చేస్తే ఏం లాభం అని కూడా మాట్లాడుతున్నారు మీరేమంటారు ఎవరు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది ఈ సందర్భంలో ఎందుకంటే ప్రతిదీ కూడా సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు కూడా థియేటర్స్ వానర్స్ కూడా నిర్వహణ వ్యయం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ప్రతిదీ స్లాబ్ సిస్టము ఎలక్ట్రిసిటీ బిల్లు బేభత్సంగా ఉంటుంది మెయింటెనెన్స్ అంత పెద్ద థియేటర్ క్లీన్ చేయాలంటే హౌస్ కీపింగు సరికదా బాయ్ లేదంటే గేట్ మ్యాను టికెట్ బుకింగ్ బుకింగ్ లెక్ ఆపరేటరు ఎంతమంది మీరు అన్నట్టు చిన్న సినిమాలకి కలెక్షన్స్ రావట్లేదు అని అంటే జనాలకు ఎలా అయిపోయిందంటే ఓటీటీ అనే ప్లాట్ఫామ్ అని యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ కానీ లేదా నెట్వర్క్ సోషల్ మీడియా ఏదైతే ఉందో దీని ద్వారా కానీ జులు ఏముందులే గుడ్ల చింపేసుకొని వెళ్ళి చూసే అంత సినిమా ఏం కాదు కదా నాలుగు రోజులు అవి చూడొచ్చులే అనే ఫీలింగ్ ఒకటి ఒకప్పుడు ఎలా ఉండేదంటే నాకు తెలిసి నేను చిన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తు పాత సినిమాలు కూడా మళ్ళీ వచ్చేవి తెలుసా అండి పెద్ద పెద్ద టౌన్స్లో ఒక పది థియేటర్లు ఉన్నాయనుకోండి పది థియేటర్లలో తొమ్మిది ఎనిమిది రిలీజ్వి ఒకటి ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీస్ అట్లాంటి వచ్చే థియేటర్ ఒకటి ఉంటుంది ఒకటి మాత్రం పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసేవారు ఏది గుండమ్మ కథ జగదేక్ వీరుని కథ ఇలాంటివి మళ్ళీ ఈ శివరాత్రి దసరా సంక్రాంతి వస్తే మళ్ళీ మిడ్ నైట్ షో వేయడం పాత సినిమాలు తెచ్చివేయడం అలా చూసేవారు ఎందుకు అక్కడ ఆప్షన్ లేదు అయితే సప్తగిరి డీడీ ఎయిట్లో దూరదర్శన్లో రావాలి లేదంటే అంతవరకు భయన చూడాలనుకుంటే అక్కడ చూసే ఆప్షన్ లేదు ఉంటే వీసీఆర్లు ఉండేవి వీడియో క్యాసెట్ రికార్డర్ అవి వీసీపీలు వీడియో క్యాసెట్ ప్లేయర్లు అని బాక్సులు బాక్సుల్లాగా అవన్నీ దొరికేవి కూడా కాదు ఇట్లాంటి సందర్భంలో సెకండ్ రిలీజులు కూడా థర్డ్ రిలీజులు మళ్ళీ రిలీజులు అయినా కూడా జనాలు థియేటర్స్కి వెళ్ళి చూసేవారు అలాగా చూసిన సినిమాయే అప్పట్లో ఏదో అది గుండమ్మ కథ అలాంటి సినిమాలు నేను చూశాను ఆ తర్వాత ఇప్పుడు ఈటీవీలో వస్తుంది అనుకోండి అట్లాగా అంత ఉండేది ఇప్పుడు అన్ని మీడియా వచ్చేసాక ఏమైందంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎవరు చూస్తారు ఇప్పుడు వాళ్ళు బిగ్ స్క్రీన్లు కొనుక్కొని పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటున్నారు ఎయిటీ ఫిఫ్టీ సిక్స్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఫార్టీ త్రీ ఇంచెస్ అని అది పెట్టుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు థియేటర్కి వెళ్ళక్కర్లే పైగా థియేటర్కి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకుని వేయం కూడా అని ఒక ఆలోచన వచ్చేస్తుంది సో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు థియేటర్కి ఎవరు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు చాలా వరకు థియేటర్ ఎక్స్పీరియన్స్లో చూసే సినిమాలు వేరుంటాయి బాహూలుగా చూసే సినిమాలు వేరుంటాయి పెద్ద పెద్ద సినిమాలకి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్తున్నారు చిన్న వాళ్ళకి వాళ్ళకి అరే సినిమా బాగుందిరా హిట్ టాక్ వచ్చేలోపు మార్చేస్తున్నారు ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది మళ్ళీ శుక్రవారం వరకు దాన్ని కాపాడుకోవాలంటే ఆ డిస్ట్రిబ్యూటరో లేదంటే ఆ ప్రొడ్యూసరో ఎవరో ఒక భరించాల్సి వస్తుంది కలెక్షన్స్ లేక శని ఆదివారాలు ఏదో చూస్తారు లేదంటే మళ్ళీ శుక్రవారం అంటే సోమ మంగళ బుధ గురు ఈ నాలుగు రోజులు ఎవరు భరిస్తారు ఈలోగా అది హిట్ రాక్ వచ్చేలా మారిపోతుంది అట్లా అయిపోయింది పరిస్థితి సో అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా నిర్వహణ ఏమీ అయిపోయింది ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఏమైనా ఇస్తే బాగున్నాను థియేటర్స్కి అదేం లేదు మీరు ఎట్లా థియేటర్స్ అంటేనే ప్రొడ్యూసర్స్ సొమ్ములు కాబట్టి ఏముందిలే మీకు బాగా వస్తే కలెక్షన్స్ మీరు స్లాబ్ సిస్టమ్ ఈ విధంగా కమర్షియల్ కట్టాలని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా ఏ వాళ్ళు ట్యా ట్యాక్సీలు వేస్తారు సిటీ వాళ్ళు వాళ్ళు తర్వాత మున్సిపల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ట్యాక్సీలు వేస్తారు తర్వాత ఈ పార్కింగ్ ఇవన్నీ సరే ఇప్పుడు థియేటర్స్కి ఏదో వెళ్తున్నారు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే థియేటర్స్ లోపల కాస్ట్ విప్రేతం పెరిగిపోయింది అంటే ఆ మధ్యన డైరెక్టర్ తేజ గారు అనుకుంటారు సామాన్యుడు థియేటర్కి వెళ్ళకపోవడానికి కారణం టికెట్ కన్నా ఇంటర్వ్యూల్లో దొరికే స్నాక్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది వల్ల భయపడుతున్నాడు అని కూడా చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు మేబీ అయి ఉండొచ్చు ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఈ మాత్రం చిన్న బకెట్ కూడా కాదు ఒక చిన్న కోన్ లాగా ఉంటుంది అది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఏంటి పాప్కార్న్ ఇంకా బకెట్ది అయితే త్రీ ఫిఫ్టీ మాత్రం బకెట్ ఉంటుంది కదా త్రీ ఫిఫ్టీ ఒక బకెట్ అంట ఇద్దరు పిల్లలతో వెళ్తే ఇద్దరికి సెవెన్ హండ్రెడ్ టికెట్ పేయమంత పర్ హెడ్ వన్ ఫిఫ్టీ అయినా నలుగురికి సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఓన్లీ స్నాక్స్ వాళ్ళిద్దరి వరకు సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఎంత కాస్ట్ పెరిగిపోతుంది అది కూడా ఒక రకంగా స్టెప్ బ్యాక్ అవుతుంది ఓటీటీ అనేది సినిమాను సగం తినేసిందని చాలామంది విమర్శించారు కానీ కొంతమంది మేధావులు కొంతమంది మేమే పెద్ద డైరెక్టర్లు వాళ్ళము అనుకునే మేధావులు ఏం చేస్తున్నారంటే ఏం కాదు కంటెంట్ ఉంటే ఎవడైనా థియేటర్కి వచ్చి చూస్తాడని అంటున్నారు కొంత చాలామంది కంటెంట్ ఉన్న థియేటర్స్కి వెళ్ళట్లేదు ఏముందబ్బా నెల రోజులు అయితే ఓటీటీకి వచ్చేస్తుంది చూసుకోవచ్చులే అయిపోయిందా ఓటీటీ వాడి వాడి సంవత్సరం మొత్తం చందా తీసుకుంటే నెలకు వంద రూపాయలు కూడా పడట్లేదు వాడికి అవునా ఆ వంద రూపాయలకి ఇంటిలు పాది చూసుకుంటున్నారుగా మరి అలాంటి సందర్భంలో థియేటర్స్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతారు ఎలా చేస్తారు వాళ్ళందరికీ మూసేయాలని డిసైడ్ అయ్యారేమో బట్ థియేటర్స్ మూసేస్తే చాలా వరకు మొదటికే మోసం వస్తుంది అసలు సినిమా అంటేనే బిగ్గర్ దాన్ అజ్ మనకన్నా పెద్దది కదా పెద్ద పెద్ద తలకాయలు పెద్ద పెద్ద మనుషులు అబ్బా ఇంతొందరూ అదొక కళల ప్రపంచం లాగా ఉండేది పెద్ద పెద్ద స్క్రీన్ సెవెంటీఎంఎమ్లు అనేవారు ఇప్పుడు సెవెంటీఎంలు అదే సెవెంటీ ఎమ్ములు తీసేసి ఓ మల్టీప్లెక్స్ అని చెప్పి నాలుగు కట్టేస్తున్నారు ఒకే స్క్రీన్లో నాలుగు స్క్రీన్లు వస్తున్నాయి మిగతా టైంలో వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవడానికి షాపులు షాపింగ్ మాల్ అన్నీ వచ్చేస్తున్నాయి అదే బెటర్ అనిపిస్తుంది ఈ పెద్ద థియేటర్స్ ఎంత నిర్వహణ వేమో చెప్పండి ఎంత ఓపెన్ ప్లేస్ మరి అందుకేం చేస్తున్నారు వాడు పార్కింగ్కి ఎవరికో పాట పాడికి ఇచ్చేస్తున్నారు కాంట్రాక్ట్ ఇస్తున్నారు అక్కడ లోపల సమోసా అమ్ముకున్నాడు ఒకడు పాప్కార్న్ అమ్ముకునేవాడు ఒకడు లేదంటే అవి హార్డ్ చిప్స్ అంట అవి అమ్ముకున్నాడు ఇట్లా అవి ఇవ్వించుకోవాల్సి వస్తుంది ప్రతిదీ డబలే బట్ అక్కడ క్లియర్గా ఉంటుంది బోర్డు దీనికి మించి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మాకు కంప్లైంట్ చేయండి ఎవరు చేస్తారు మేము చేసుకుని అన్న మాకు ఇంతే ఏం పడుతుంది అని అంటాడు ఎవడో ఒకడు ఓపిక మీద చేస్తే ఇష్యూ ఇది అవుతుంది వాడిని కాంట్రాక్ మహా అయితే వాడి కాంట్రాక్ట్ తప్పించేస్తాడు ఇంకొకటి వస్తాడు వాడు అదే అంటాడు అన్న మీకు ఎంత నేను పే చేసుకోవాలి థియేటర్కి నేను దీని మీద ఎందుకు కనీసం పది రూపాయలను ప్యాకెట్ మీద పెట్టి అమ్ముకోకపోతే నేను బతకలేను కాబట్టి ఇదే పరిస్థితి పైగా అన్ని షోలకి అదే కలెక్షన్ ఉంటుందా అంటే ఉండదు మార్నింగ్ షో ఉంటుంది మ్యాట్ని ఉండదు మళ్ళీ ఫస్ట్ షో సెకండ్ షో ఉంటుంది సమ్మర్ అయితే మిగతా రోజుల్లో చెప్పండి మిగతా రోజుల్లో కూడా మ్యాట్ని చాలా తక్కువ మిగతా షోస్తో పోల్చితే అందుకే మీరు ఇంకా మా చిన్నతనంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి ఆట రెండో ఆట అంటారు ఫస్ట్ షోకి సెకండ్ ఇప్పటికి ఫస్ట్ షో సెకండ్ షో అంటే నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఫస్ట్ షో అంటే మా ఇదే ఫస్ట్ షో కదా అని అనుకునేవాడిని మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో అనేవారు ఫస్ట్ షో అంటే ఆ రోజులో మొదటి షో అంటే ఏంటి అర్థం మార్నింగ్ షో కదా ఫస్ట్ షో అంటే మార్నింగ్ షో అనుకునేవాడిని కానీ ఫస్ట్ షో అంటే ఈవినింగ్ షో సిక్స్ ఓ క్లాక్కి సెకండ్ షో అంటే నైట్ది కదా మ్యాగ్ అందుకే చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు చిన్న గుర్తుందనమాట పేపర్లో కూడా తెరపై ఈనాడు అని ఈనాడు పేపర్లో వేసేవాడు అనమాట వేస్తూ మార్నింగ్ షో మ్యాట్ని ఒక రెండు వేరే ఒక సినిమా ఆడేది ఫస్ట్ షో సెకండ్ షో వేరే సినిమా ఆడేది మీకు ఐడియా ఉందా అట్లా వచ్చేవన్నమాట ఇప్పుడు అది ఏది లేదు అంత 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 ఇంట్రెస్ట్ ఉండేది సినిమాలకు వెళ్ళాలి చూడాలి అంటే మ్యాక్సిమం ఈ మొబిలిటీ నెట్వర్కింగ్ రాని రోజుల్లో మనుషులకి ఎస్పెషలీ తెలుగు వారికి కానీ భారతీయులకు కానీ ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఏదిందంటే సినిమా తప్పితే పార్క్ లేదా పిల్లల గేమ్స్ అంతే కదా ఆ పండగలు అప్పుడు కలుసుకునేవారు అంతే ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే ఊర్లలో పండగలు వచ్చిన తెరం కట్టి వేయడం అన్నీ జరిగాయి కదా ఇప్పుడు అవే జరగట్లేదు కదా అంటే సినిమా సినిమా చూసుకునే ఆప్షన్స్ పెరిగిపోయాయి కాబట్టి ఎవరు ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం చూస్తున్నారు చూసి మీకు తెలుసా ఎన్ని థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయి ఎన్ని థియేటర్లు గొడవలుగా మారిపోయా అంతందుకు ఇక్కడ మన ఎంజే మార్కెట్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది ఆ థియేటర్ ఇప్పుడు ఎప్పుడూ గొడవలుగా మారిపోయింది ఇప్పుడు వినాయక చవితి వస్తే అక్కడ వినాయకుడి బొమ్మలు మట్టితో తయారు చేసి పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ లోపలికి వెళ్తే మొత్తం ఆపరేటర్ రూము బాల్కనీ బాక్స్ అవన్నీ అలాగే ఉన్నాయి వాటిలో వినాయకుడి బొమ్మ మట్టితో తయారు చేసి పెట్టి అమ్ముతూ ఉంటారు ఎక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అట్లా వాడుకుంటున్నారు దాన్ని కొన్ని దగ్గరలో అయితే దాన్ని ఏమంటారు కొన్ని రైస్ మిల్లు అయిపోయి కొన్ని కళ్యాణ మండపాలు అయిపోయి కొన్ని అట్లా పాడు పడిపోయాను వదిలేశారు అట్లా చాలా ఇబ్బంది అయింది మల్టీప్లెక్స్లు పర్వాలేదు కానీ మల్టీప్లెక్స్ అంటే అన్ని టుగెదర్తో వాళ్ళకి ఏదో పర్వాలేదు అనిపిస్తుంది సింగిల్ థియేటర్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లు కడుతున్నారు కానీ ఒకప్పుడు పెద్ద థియేటర్లు ఉండేవి చాలా పెద్ద లాగా ఉంటాయి అవి ఆ థియేటర్లో సినిమా యాభై రోజులు ఆడిందంటే మిగతా థియేటర్లో నూట యాభై రోజులు ఆడినట్టే అంత పెద్ద కలెక్షన్ దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సీటింగ్ లాగా ఉండేది ఇప్పుడు అంత లేదు కాబట్టి వాళ్ళ సమస్య కూడా వాస్తవమే అనిపిస్తుంది బట్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాయే తీయకపోతే ఇట్లాంటి థియేటర్లు మూసేయడం వల్ల ఇండస్ట్రీయే పడుకుంటుంది కదా వాళ్ళ మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక సినిమా రన్ అవుతుందంటే రెండు వేల మంది ఆధారపడతారు బతుకుతారు వాళ్ళందరికీ మళ్ళీ ఫుడ్ అందరూ అంటే నేను జూనియర్ ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళు జూనియర్లు సీనియర్లు అసోసియేట్లు వీళ్ళందరూ కలిపితే ఎంతమంది డిపెండ్ అయి బతుకుతారు కదమ్మా దానికే కాదు వాళ్ళు సినిమాలు రేపు పొద్దున్న సోషల్ మీడియా పరిస్థితి ఏంటి దాని మీద డిపెండ్ వచ్చే ఈ దాన్ని ఏమంటారు స్క్రిప్ట్ రాసేవాళ్ళు తర్వాత క్రిటిక్స్ విమర్శలు చేసేవాళ్ళు రివ్యూస్ రాసేవాళ్ళు వీటందరి పరిస్థితి ఏంటమ్మా ఇలాంటివి అవుట్ అవ్వాలంటే ఏదో దీనికి మించిన మార్గం ఏమైనా వస్తుందేమో చూడాలి